స్వాతంత్ర పోరాట యోధుడు, భారత జాతికి ముఖ్యంగా గిరిజన జాతికి స్ఫూర్తి ప్రదాతగా ఒక ఆదర్శనీయుడిగా ఉన్నటువంటి బిర్సా ముండా గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ పేరుతోని అనేక కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది. గిరిజనుల పట ఐక్యతను కలిగించి పూర్తి గిరిజన జాతీయుల పట ఒక చైతన్యాన్ని రగిలించి అతి చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకుల యొక్క దౌర్జన్యాలకు అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు బిర్సా ముండా. గిరిజనులు గిరిజనుల యొక్క పొలాలను వారి యొక్క స్థలాలను గిరిజన నేతలకు అప్పగించి గిరిజనుల మధ్య గిరిజనేతల మధ్య తగాదాలు సృష్టించి వాళ్ళ భూమి హక్కులను కారారాస్తున్నటువంటి సందర్భంలో గిరిజన జాతిని ఏకం చేసి వాళ్ళ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి బిర్సా ముండా. అదేకాకుండా మత మార్పులను ప్రోత్సహించే విధంగా గిరిజనులందరినీ మతం మార్చుకోవాలని చెప్పి మతం మార్చుకునే సందర్భంలో వాళ్ళ భూములను లాక్కుంటామని చెప్పి ఆ రోజు గిరిజనులు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా ధర్మ ముఖ్యము, ధర్మం ఆధారితంగానే గిరిజనులు ముందుకు సాగుతారన్న విషయాన్ని గిరిజన లోపల కలిగించి ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి బిర్సా ముండా. అతి చిన్న వయసులోనే ఇలా గిరిజన జాతి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి బిర్సా ముండా. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన పాలకులు ఇలాంటి పోరాట యోధుల యొక్క చరిత్రను తెరమరుగేసి కేవలం కొంతమంది చరిత్రనే వాళ్ళ మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇలాంటివి పోరాట యోధుల చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు బిర్సా ముండా వారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రదర్శించడం, ఎయిర్పోర్ట్కు వారి పేరు పెట్టడం, ఈరోజు రాంచీలో స్వయంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో వారి యొక్క విగ్రహావిష్కారం చేయడము, ఎక్కడైతే జాతి కోసం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండో ఆ జైలును ఈరోజు మోడీ గారు సందర్శించడం ఈరోజు గొప్ప కార్యాంగాల ఈ తెలంగాణ దేశ ప్రజలు గిరిజన ప్రజలు కూడా ఆలోచిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అనేక మంది పేద ప్రజల యొక్క సబ్బండ వర్గాల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, భూమిని నమ్ముకొని అడవులు నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ గిరిజన జాతి వారి యొక్క హక్కులను కాలరాస్తూ అసైన్ భూముల పేరుతో వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి వాళ్ళ సాగు చేస్తున్నటువంటి భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏ విధంగా లాక్కుంటుందన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. పోడు భూముల పేరుతోని పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తూ వాళ్ళ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, గిరిజన జాతికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క జాతి యొక్క గౌరవాన్ని, మీ సంస్కృతి సాంప్రదాయాలను, ఆ పోరాట యోధులని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, అటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కానీ పాలకులు ఎవరైనా కూడా ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తెరమరు కాకుండా రాబోయే తరాలకు అందించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటి కూడా ఆ బిర్సా ముండా గారి యొక్క మన స్ఫూర్తిగా తీసుకునే కుమరం భీమ్ గారు కానీ తాను నాయకులు అనేక మంది పోరాట యోధులు వారిని స్ఫూర్తి చేసుకుని గిరిజన జాతి కోసము
పోరాడిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జార్ఖండ్ కానీ ఒరిస్సా ప్రాంతంలో ఇప్పటికీ అడవుల్లో కొండల్లో వాళ్ళ బిర్సా ముండా ఒక దేవునిగా కూర్చున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ బిర్సా ముండా యొక్క జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.